మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. నేను కావ్యని, నేను యాంకరింగ్ చేస్తాను మాది విజయవాడ. ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడ రాజమండ్రిలో ఉన్న మా ఫ్రెండ్ అభిలాష్ అన్న వ్యక్తికి నేను డబ్బులు ఇవ్వటం జరిగింది. కాకపోతే మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఇవ్వటం జరిగింది, కానీ అతడు 1 మంత్లో ఇస్తానన్నాడు, నాకు ఇచ్చింది లేదు ఎప్పుడు. సరే 1 మంత్ అయింది, 1 మంత్కి 2 మంత్స్ అయింది, చూశాను. మా ఇంట్లో చెప్పే ఇచ్చాను, ఇంక వాళ్ళ ఇంట్లో చెప్తామని వాళ్ళ కజిన్స్ అందరు నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ డాడీ నెంబర్ తీసుకొని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఇట్లా మీ అబ్బాయికి ఇంత డబ్బులు ఇచ్చానండి, నాకు కానీ తిరిగి ఇవ్వలేదు అంటే, నేను 21 అక్టోబర్లో ఇచ్చాను, 2 మంత్స్ అయింది. ఆయనకి నేను డిసెంబర్లో ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ నాన్నగారికి, ఎన్వి శ్రీనివాస్కి. అయితే ఆయన సరే ఇంక అప్పుడు ఇయర్ 2 కదా, సంక్రాంతి పండగ వస్తుంది కదా మనకి, పెద్ద పండగ కదా, పండగ ఇలాకి ఇస్తానని ఒప్పుకున్నాడు. డబ్బులు తీసుకున్నామని ఒప్పుకున్నాడు, ఇస్తానని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే పండగ ఇళ్ళాకని ఒక డేట్ చెప్పాడో అలా ఈ 3 సంవత్సరాలు డేట్లు చెప్తూనే ఉన్నాడు. మేమేంటంటే ఎంతకాలం ఆగాం కదా, సరే ఆగుదాం, పెద్ద అయినా, వయసులో పెద్ద అయినా, రాజమండ్రిలో స్థానికంగా పలుకుబడి ఉన్నాయినా సరే ఎందుకులే, తక్కువ అమౌంట్ కదా, తక్కువనే అందగానే ఇచ్చేస్తాడు. ఆయన ప్రతిసారి చెప్పింది ఏంటంటే స్ప్లిట్ చేసి 50 ఒకసారి అట్లా ఎందుకులే ఇవ్వటం, ఒకేసారి ఇచ్చేద్దామని ఆయన మాట రేపొద్దున మన చేతిలో డబ్బులు పెడతాడు అన్నట్లుగా చెప్పేవాడు. సో ఇంకా సర్లే తక్కువ అమౌంట్ కదా, దీనికోసం ఎందుకు ఇదంతా చేయటం, ఆయన చెక్కులు కోట్లు వేయటం అని మేము ఆగుతూ ఉన్నాము. ఇంకా నేను ఇచ్చిన టైంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. నేను ఇచ్చిన 1 సంవత్సరం తర్వాత ఆయన వైసీపీలోకి షిఫ్ట్ అయ్యాడు. నల్లూరు శ్రీనివాస్ అన్న వ్యక్తి రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు. ఆయన సరే ఇంకా పార్టీ రూలింగ్లో ఉంది కదా, ఇంకా ఆబ్వియస్లీ ప్రజలకి న్యాయం చేస్తారు కదా, అది కూడా చాలా తక్కువ ఏమిటి, పెద్ద 30 లక్షలు 50 లక్షలు కాదు కదా ఇప్పించగలరన్న ఉద్దేశంలో నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడం జరిగింది. ఆయన ఈయనకి ఫోన్ చేయడం జరిగింది. నేను 3-4 సార్లు భరత్ గారు ఆఫీస్కి వెళ్ళాను. 3-4 సార్లు ఆయనకి ఫోన్లు చేశాడు, కానీ ఎప్పుడు ఎన్వి శ్రీనివాస్ రాలేదు. ఎందుకు, భరత్ గారు ఎంపీ అయ్యి ఉండి అప్పుడు ఆయన దగ్గర జాయిన్ అయిన ఒక కార్యకర్తని పిలిపించలేకపోతున్నారు, మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఒక డేట్ ఎందుకు ఫిక్స్ చేయలేకపోతున్నాడు, ఆయన డబ్బులు ఇవ్వటానికి ఎందుకు అసలు ఆయన పిలిపించలేకపోతున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఆయన వైపు నుంచి కొన్ని ఓటింగ్స్ ఉన్నాయి, అందుకు ఎంపీ గారు గట్టిగా అడగలేకపోతున్నారు అన్నది ఆయన అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు. అవునా సరేలే ఓకే అని నేను అనుకున్నాను. అలానే ఇంకా మేము అడుగుదాంలే అని ప్రతిసారి మా డాడీ వచ్చేవాళ్ళు, ఒక్కోసారి మా డాడీ, మా మమ్మీ, ఒకసారి మా మమ్మీ, మా తమ్ముడు, ఇలా చాలాసార్లు అండి, ఒక ఈ 3 సంవత్సరాల్లో ఒక 40 సార్లు తిరుగుంటాం, దాంట్లో నేను ఒక 10 సార్లు వచ్చుంటాను. నేనేంటంటే ఆబ్వియస్లీ నేను యాంకర్ని, సో ప్రూఫ్లు అనేది మీడియాకి అవసరం, ఐఎమ్ ఇన్ టు మీడియా కాబట్టి నేను వచ్చిన ప్రతిసారి, నేను వచ్చిన 10 సార్లు నేను ఆడియో రికార్డ్ చేసుకునేదాన్ని, ఆయన చెప్పే డేట్లు అవి మర్చిపోయినా ఆయన ఎప్పుడు మాయ మాటలు చెప్తూనే ఉంటాడు. సో ఇంకా ఈ ఉద్దేశంలో నేను మొత్తం ఆడియో రికార్డులు చేసుకునేదాన్ని, 10 సార్లు నా దగ్గర ఆడియోలు ఉన్నాయి. అలానే నేను కూడా ఆడియో రికార్డ్ చేసుకునే, ఎప్పుడు అడిగేలానే నిన్న కూడా అడుగుదామన్న ఉద్దేశంలో మేము వెళ్ళాము అడగటం కోసం. ఇంకా నేను ఆడియో ఫస్ట్ నుంచి అడిగింది ఉంది, ఆయన మొత్తం పిఎస్లో వేరే చెప్పాడులేండి, కానీ నా దగ్గర ఆడియో మొత్తం ఉంది. ఫెస్టివల్ కదా, దసరా కదా, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరో చుట్టాలు ఉన్నారు, అదే మా ఎంతైనా అంతే కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, వాళ్ళు చక్క పండగలు చేసుకొని ఉంటారు, సో డబ్బులు తీసుకున్న వాళ్ళు. అలా ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఉండేపాటికి మొహం మీద తలపేసి కిందకి పదండి మాట్లాడదాం ఇది ఇదే అన్నాడు. నేను కొంచెం ఇంకా ఓపిక అయిపోయి కొంచెం గట్టిగా అడిగాను. గట్టిగా అంటే నేను బూతులేం తిట్టేయలేదు, నా దగ్గర ఆడియో ఉంది, ఇంకెప్పుడు ఇస్తారండి, 3 సంవత్సరాలు అవుతుంది, ఇన్ని ఉన్నాయి, పెద్ద ఫార్చునర్ కార్ ఉంది, 2 ఫ్లాట్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది, కింద 3 షాపులు రెంటు, పైన అంత ఆఫీసు, అంతుండి 50,000 నా డబ్బులు నాకు ఇవ్వడానికి మీకు చెయ్యా రావట్లేదు అని నేను ఇదే విధానంలో ఏ మాటలు గట్టిగా అడిగాను. గట్టిగా అడిగేపాటికి ఆయనకి ఫుల్ ఈగో అహం, మంచి అహం వచ్చేసింది. ఎంత అంటే పళ్ళు నుమ్మలేసి మా డాడీని ఇంకా ఇట్లాగా మెట్ల మీద నుంచి కిందకి తోసాడు. ఎప్పుడైతే చేయలేసిందో ఇంకా నేను ఆడియో ఆపుకొని వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ఉండాలండి, నేను వీడియో తీస్తున్నానని తెలిసి, ఆడియో అంటే మనం క్లిక్ చేసుకొని ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, ఫోన్ ఎట్లయినా పట్టుకోవచ్చు, వీడియో అనేది ఇట్లనే పెట్టి తీయాలి కదా ఫోను. సో నేను వీడియో తీస్తున్నానని తెలిసి కూడా ఆయన ఎంతో అహంతో మా డాడీని కొట్టి, అండ్ అయినా ఆయన కసిచాలక నా మీద కూడా చేయి చేసుకోవడం జరిగింది. ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకునే అటువంటి ఆలోచన విధానం ఆయనకి, ఎంత ఆయన అహం ఉందో ఆడపిల్ల అన్నది కూడా మర్చిపోయాడు. సో నేను ఎవరికి ఏం చెప్పలేదండి, అందరూ అనుకుంటున్నారు ఏదో 2 పార్టీల మధ్య ఇది, 2 పార్టీల మధ్య ఇచ్చేయాలంటే ఆయన రాజమండ్రి మాది విజయవాడ, నేను కూటమి పార్టీ అభిమాని, నేను ఒక జనసేన పార్టీ వీరాభిమానిని. సో ఇదే నాకు పార్టీ పరంగా చేయాలనుకుంటే నేను ఇవన్నీ తీసుకొని వెళ్ళి విజయవాడలో ఉండేదాన్ని, ఇప్పటికీ రాజమండ్రిలో ఉండేదాన్ని కాదు.
చాలా తక్కువ అమౌంట్. నాకు ఎప్పుడు ఇట్లా లీగల్గా మీడియా పరంగా ఈ ఉద్దేశం అంతా నాకు లేదు. ఆ ఉద్దేశం ఉంటే నేను కేసు పెట్టే టైంలోనే వడ్డీలు యాడ్ చేసి చెప్పేసేదాన్ని. నాకు ఎక్స్ట్రా అమౌంట్ కావాలి లేదంటే ఇది పార్టీల పరంగా అవ్వాలి అనేది ఉండుంటే నేను అసలే చెప్తున్నాను. అండ్ పార్టీ పరంగా వెళ్ళే ఉద్దేశాలు ఏమీ లేవు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు న్యాయం వైపు ఉండాలి కాబట్టి న్యాయం జరగాలి, ఆడపిల్ల మీద జయ చేసుకున్నారు కాబట్టి, సో ఆదిరెడ్డి వాసిరెడ్డి గారు మాటిచ్చారు లేదమ్మా నీకు న్యాయం జరిగిద్దని. అలాగే ఇక్కడ ప్రకాష్ నగర్ అంట రాజమండ్రిలో పిఎస్ బాజీలాల్ గారు సీఏ గారు, ఆయన కూడా భరత్ మాజీ ఎంపీ భరత్ గారికి అంతా తెలుసండి, తెలిసి కూడా ఈ ఆ కేసు తీసుకోమాకండి మా అంటే మా డాడీ ఫుల్ పానిక్ అయిపోయారండి. ఒక 1 అవర్ బ్రేక్ తర్వాత నేను పిఎస్కి వెళ్ళాను, ఎందుకంటే ఆయన నేను కొంచెం రక్షించుకోవాలి కాబట్టి. సో వెళ్ళిన తర్వాత ఈలోపే ఆయన వెళ్ళాడంట పోలీస్ స్టేషన్కి. సీఏ గారికి భరత్ గారు ఫోన్ చేసి ఆ కేసు తీసుకో తీసుకోండి, వాళ్ళు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు, దొంగతనం మాకేమవసరండి, ఎవరన్నా దొంగతనం పట్టపగలు చేస్తారా, జనాలందరి మధ్యలోకి వెళ్ళి ఇంటి మీద కుర్చీలు వెళ్ళాలి, అసలు ఇంట్లోకి వెళ్ళలేదండి ఫస్ట్. నా దగ్గర అంత ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది అంటే ఇంకా రూలింగ్ చేసేసేయాలి, ఆయన చెప్తే జరిగిపోతుంది, స్థానికంగా నేను ఎన్నో మా తాతలు పుట్టి పెరిగిన ఊరు, నేను ఏదైనా చేయగలను అన్న ఉద్దేశంలో, ఏమో ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ న్యాయం ఎటువైపు ఉండొద్దు భరత్ గారు, మీరు న్యూట్రల్ అయిపోండి, అంతేగాని న్యాయం వైపు ఉండాలని కూడా నేను అడగను. మీరు ఉండరని నాకు అర్థమైంది, ఎందుకంటే న్యాయం వైపు ఉంటే మీరు రూలింగ్లో మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు పరిపాలిస్తున్నప్పుడే రాజమండ్రిని నాకు న్యాయం జరిగేది. ఒకవేళ మీరు న్యాయం వైపు ఉండుంటే న్యాయం వైపు కూడా ఉండొద్దు, ఆయన వైపు ఉండొద్దు, న్యూట్రల్ అవ్వండి. ఎందుకు ఇట్లా మీరు ఇప్పుడు అంత పేరుండి ఒక 5 సంవత్సరాలు మీరు ఎంపీగా చేసి ఇది కరెక్ట్ కాదు కదా, ఆయన వాళ్ళ కేసు తీసుకోమని మీకు విషయం అంతా తెలిసి, కొత్త వ్యక్తిని కాదు మీ దగ్గరికే నేను 3-4 సార్లు తిరిగాను ఇట్లా ఆయన చెప్పి, ఇంకా ఆయన ఫోన్లు సీఏ గారు ఎత్తుతున్నారు ఆ టైంలో ఊపొడుతున్నారు, కానీ నా వైపు న్యాయంతో పాటు ప్రూఫ్లతో ఉన్నాను కాబట్టి, సో ఐ మీన్ టు మీడియా నాకు తెలుసు ఇది ఎప్పుడైనా కేసు ఫైల్ అయిందండి, కేసు ఫైల్ చేశారు, సో అది ఎట్లా అవుతుంది అనేది చూడాలి. అదే ఇది రివర్స్ అయితే ఈ పాటికి ఒకవేళ మా డాడీ ఇప్పుడు సామాన్య ప్రజలైతే మా డాడీ పాటికి జైల్లో ఉండుండేవాళ్ళు కాదు కదా, రివర్స్ కాదు కదా, ఎంతైనా ఒకప్పుడు నాయకత్వం చేసి ఉన్నారు కదా. ఇంకా ఎన్వి శ్రీనివాస్ అన్న వ్యక్తిని వాళ్ళ అబ్బాయిని బయటికి తీసుకురాల అభిలాష్ని ఆయన జైల్లో పెట్టలేదు. సరే ఓకే, ఎటువైపు న్యాయం, నాకు అసలు బయటకు వచ్చే ఉద్దేశమే లేదండి, పార్టీలు కాదు మీడియాది కాదు, అంత పెద్ద అమౌంట్ కాదు, వాళ్ళు చేసేయగలిగే అమౌంటే 2 వారాలు అమౌంట్ అది. సో నేను వెళ్ళే ఉద్దేశం ఉంటే ఎక్కువ వేసి చెప్పేదాన్ని లేదా చెక్కులు కోట్లు వేసుకునేదాన్ని, ఇంత చెయ్యొచ్చు. కానీ ఇంకా ఆయన చెయ్యి ఎత్తి ఎప్పుడైతే ఆయన ప్రవర్తన మితిమీరిందో ఇంకప్పుడు లేదు ఇది కరెక్ట్ కాదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, అంతమంది 1.5 లక్షలు ఆయనకి ఎలా ఇచ్చారో నాకు అర్థం కాలేదు, నాలాంటి వాళ్ళే కాబట్టి. సో కేసు 2 కేసులు ఆల్రెడీ ఆ పిఎస్లో ఉన్నాయంట, అప్పుడు వాళ్ళని కూడా పిలిపించారు ఎస్ఐ గారు. ఇంకా మేము ఎప్పుడు డబ్బులు అడగడానికి వచ్చినా ఆటో ఎక్కినా ఇలా స్వతంత్ర క్యాన్సర్ హాస్పిటల్ అని శ్రీనివాస్ ఆఫీస్ అండి కాంగ్రెస్ ఆఫీస్ అని, అప్పుడు కాంగ్రెస్లో ఉండేవాడు తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు అని అడిగినా మీరు ఇచ్చారా అని అడిగేవాళ్ళే. ఆ ఊర్లో ఆయన పేరు బాగా తెలుసు, ఆయన అందరి దగ్గర డబ్బులు తీసుకొని బతికేస్తాడని తెలుసు. అలా నాకు ఎంతమంది బాధితులు ఉన్నారా అని తెలిసిందే. నేను పిఎస్లో నాతో పాటు ఇంకో ఇద్దరిని పిలిపించారు, ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు పెట్టున్నారంట. సో చూడాలి, నాకు నా డబ్బులు వస్తే ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, ఇప్పించాలి. ఎటువంటి పార్టీలకు సంబంధించింది కాదండి, పార్టీలకు సంబంధించిన ఉద్దేశం ఉంటే కనుక నేను వేరేలా వెళ్ళేదాన్ని, ఇంకా ఇక్కడే ఉండేదాన్ని కాదు. ఒక ఆడపిల్ల మీద చెయ్యెత్తటం, వీడియో తీస్తుందని తెలిసి కూడా అంత అహంతోటి అంత పొగరు చూపించడం, నేను ఏదైనా చేయగలను చేపించుకోగలను అన్నది ఆయన పక్కన పెట్టి అదంతా ఏమీ ఆయన దృష్టిలో రాకుండా ఆయన ఇట్లా మీడియా ముందుకొచ్చి ఆయన పేరు నా పేరు చెప్పి ఆయన నాకు సారీ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన దానికి ఆయన తగ్గ శిక్ష పడాలండి, పడిద్దని అనుకుంటున్నా. నాకు ఇక్కడే ఈ ప్లేస్లోనే న్యాయం జరిగిద్దని అనుకుంటున్నా రాజమండ్రిలోనే.